चंद्रबाबु नायडु गारु एक्टर अयिते ईनाडु आंध्रज्योति टीवी 5 वीळ्ळंता कथा स्क्रीन प्ले डायरेक्शन इदे अध्यक्ष आंध्र राष्ट्रंलो मीडिया परिस्थिति दुस्थिति ईरोजु ఎలాగో దీని మీద చర్చ జరుగుతుంది ప్రభుత్వం అన్ని రకాలుగా మంచి చేస్తా ఉంది రైతుల విషయంలో ప్రభుత్వాన్ని వేరే రకంగా చూపించడం కష్టమవుతుంది అని ఒక దుర్బుద్ధితో ఒక డ్రామా ఈనంతకీనే ఎందుకు రెచ్చిపోయాడో కూడా ఎవరికి తెలియదు అసలు అసలు ఎవరో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ పార్టీ మనిషే మాట్లాడుతా ఉన్నాడు ఆ రామనాయుడు రామనాయుడు డ్రామా నాయుడు ఆయన మాట్లాడుతా ఉన్నాడు దాని క్లారిఫికేషన్ ఇచ్చాం క్లారిఫికేషన్ ఇస్తే మళ్ళీ అది రామనాయుడు మళ్ళీ స్పీచ్ అందుకొని క్లారిఫికేషన్ తర్వాత ముందుకు సాగాలి అలాంటిది ఆయన వెంటనే చంద్రబాబు నాయుడు గారు అందుకున్నారు సడంగా చేసి నేను మాట్లాడతానండి అసలు ఇంకా టాపిక్ అనేది ఒక చర్చ జరుగుతా ఉన్నప్పుడు ఒక పద్ధతి పద్ధతి ప్రకారం పోతుంది అంతేగాని తకాన్ ఎవరంటే వారు క్లారిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అందుకోవడం అనేది ఎప్పుడు జరగదు అది ఆయనకు తెలుసు తెలిసిన తర్వాత వెంటనే రెచ్చిపోవడం అసలు ఎప్పుడు ఆశ్చర్యకరం నేను 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను కానీ నేను ఎప్పుడు పోడియంలోకి రాలే That is a decorum, that is a decency what anybody follows. కానీ 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని అంటాడు పోయినే రావడము పోస్ట్ పోడియంలోకి వచ్చిన వెంటనే అట్లా అందరినీ దొబ్బేసి కూర్చోవడము ఆ తర్వాత పక్కన నుంచి ఈనాడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 దాన్ని కరెక్ట్ గా స్క్రీన్ ప్లే ప్రకారం దాన్ని ఎత్తుకోవడం దాన్ని రేపొద్దున పేపర్లో రైతులకు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు రైతులకు దీని వల్ల ఏ రకంగా మంచి జరుగుతుంది అన్నది హెడ్డింగ్స్ ఉండవు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఫ్లోర్ మీద కూర్చోవడం మార్షల్స్ ఎత్తుకోవడం ఇది హెడ్డింగ్ దీనికి సంబంధించిన డ్రామా కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఇది మన కర్మ అధ్యక్ష నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇంత దరిద్రమైన మీడియా వ్యవస్థ ప్రతిపక్ష నాయకుడు నడుపుతా ఉన్నారు అని అంటే నిజంగా షేమ్